అదే నువ్వు ఎలాగో పోర్న్ స్టార్ అవుతా అంటున్నావు కదా, అప్పుడు ఖచ్చితంగా మనం ఒక ముగ్గురు నలుగురు ఒకేసారి చేసేద్దాం. మీరు కూడా వస్తారా? వస్తా. నేను కూడా. ఏముంది కొత్త అబ్బాయితో స్వాతి నాయుడు. సకింగ్ లాలీపాప్ అంటారు చూసినా, అదైతే వితౌట్ లోపల డీప్ గోయింగ్ అయితే విత్ కొండ మేసి చేస్తాం. మా తమ్ముడు లేచిండు కొంచెం, మా తమ్ముడు ప్రిపేర్ చేస్తాం. మరీ ఎక్కువ గంటలు గంటలు వద్దు కానీ మినిమమ్ మా అమ్మాయికి కూడా అవుట్ అయ్యేదాకా 15 మినిట్స్. అది కూడా ఆర్గనిజం అయ్యే వరకు. కదా ఎందుకు నన్ను పైకి పిలిచారని, సో అందుకే పిలిచారు. అసలు ఏముంది అబ్బాయిలు ఇంతమంది ఎందుకు ఇట్లాగా క్రేజీ అయిపోతున్నారు? సో ఐ వాంట్ టు నో, యు షుడ్ నో దట్ దెన్ విల్ హావ్ సమ్ రిహార్సల్. అయితే నేను ఎట్లా నో వద్దు వద్దు అంటే అప్పుడు నీకు మూడ్ అనిపిస్తుందా? అమ్మాయి వద్దు వద్దు అంటే నీకు అప్పుడు మూడ్ అనిపిస్తుంది. అది అంటే మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఒకసారి నేను టిప్స్ చెప్దాం అనుకున్నా. ఓకే. షీ హ్యావ్ వెరీ లిటిల్ బిట్ లెమన్స్, అవి పుచ్చికాయలు కావాలి. ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, జస్ట్ మసాజ్ 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 చేస్తూ ఉండు. అట్లా మసాజ్ అంటే మరీ గట్టిగా నొక్కి అట్లా నేను బాగా గట్టిగా వస్తుంది తప్ప పెయిన్ వచ్చినా కానీ చెప్పదు ఏడుసు పంపించి సీరియస్లీ అంటే మా గర్ల్ ఫ్రెండ్ కన్నా మీయే కొంచెం సాఫ్ట్ ఉన్నాయి అబ్బా. వై లైక్ దట్? వాట్స్ ద సీక్రెట్? అదే నీలాగా గట్టిగా వస్తే వాళ్ళు లేక ఈరోజు ఇవడా నరాలు చూపంటే సేఫ్టీ అసలు అంటే మాక్సిమం పాయింట్స్ సేఫ్టీ యూజ్ చేయరు అనుకుంటా. యాక్చువల్లీ సేఫ్టీస్ అంటే గుర్తొచ్చింది అబ్బా. ఓకే యూజ్ చేయరు, తర్వాత ప్రాబ్లం వస్తే అబ్బో వద్దులే నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు వదిలేస్తుంది. ఓకే మొన్న ఈ మధ్య నేను ఏదో వాటి మీద కూడా ఒక షూట్ చేశాను, ఎక్కడో ఉండాలి ఐ థింక్ కింద రూమ్లో ఉన్నట్టున్నాయి. మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఒకటా రెండా మూడా ఎన్ని వేసుకుంటావు? మనం మన నేను ఒక ఒక డేలా మినిమం 9 రౌండ్స్ అయితే 9 రౌండ్స్ అయితే మంచి టిన్ లేయర్ అయితే 2 వేసుకుంటా, కొంచెం మోటి లేయర్ అయితే ఒకటి చాలా ఎక్కువ అయిపోతుంది. అవునా? మళ్ళీ ఎట్లా అంత ఫీల్ ఉండదు కదా, ఫీల్ ఉంటుంది. ఇక ఏం చేద్దాం అంటే బేసిక్ గా ఫస్ట్ థింగ్ సకింగ్ లాలీపాప్ అంటారు చూసినా, అదైతే వితౌట్ లోపల డీప్ గోయింగ్ అయితే విత్ కొండ మేసి చేస్తాం. 2 వేసుకుంటా, ఒకటన్న చిరిగిపోయి నలిగిపోయి పగిలిపోతే చిరిగిపోయి నలిగిపోయి పడిపోతే ఇక బతికేమని దామంత తెలియదు. అప్పుడు ఇక వేరే అమ్మాయి వైపు చూడలేను, మీలాంటి అందుగా అమ్మాయిని కూడా చూడలేను కదా. ఎందుకు అందుకనే జాగ్రత్తగా లైట్ వేసుకొని చేసుకో. నాకే చెమటలు పడుతున్నా, మీకు కూడా పడుతున్నా చెమటలు. నాకు ఏం పట్టట్లేదు, నాకు బాగా చెమటలు పడుతున్నాయి. అసలు మా తమ్ముడు లేచిండు కొంచెం, మా తమ్ముడు ప్రిపేర్ చేసి టీనేజర్ కదా మా ఊడికి అందరూ అనుకుంటారు ఇంతసేపు ఆడిషన్ ఏం జరుగుతుంది పైన పని అయిపోతుంది పని అయిపోతుంది. అయ్యో నిజంగా అనుకుంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే లైక్ ఆడిషన్స్కి వెళ్ళండి కదా, రిహార్సల్ కూడా చేసి వచ్చాను అనుకుంటారు. మీరు అట్లా అనకండి, నాకు ఎట్లా అవుతుంది. మళ్ళా డ్రెస్ మంచిగా లేదు కదా అని నాకు తెలిసి మీకు మెయిన్ గుర్తింపు దాని వల్లే వస్తుంది అనుకుంటా. అవునా? ఏమో మరి అయితే ఫస్ట్ టైం ఇప్పుడు నువ్వు వస్తున్నావు అని ఇట్లా వేసుకున్నాను డ్రెస్. అవునా?
దగ్గర రావచ్చు దాదా ఒళ్ళో కూర్చోలేదంటే ఒళ్ళో కూర్చోవాలా కూర్చో వద్దులే నాకు భయం అవుతుంది అవునా సో అంటే లైక్ బేసిక్గా బాయ్స్ ఎంతసేపు వేయాలి లైక్ పాన్షర్ అవుదాం అనుకుంటున్నా కదా సో ఒక అమ్మాయి తృప్తి పడాలంటే ఎంతసేపు వేయాలి బాగా గట్టిగా మరీ ఎక్కువ గంటలు గంటలు వద్దు కానీ మినిమమ్ మా అమ్మాయికి కూడా అవుట్ అయ్యేదాకా 15 మినిట్స్ సో అమ్మాయికి కూడా ఆర్గానిజం అయ్యే వరకు పిల్లకైతే 2 నిమిషాలు ఆర్గానిజం అయిపోయింది ఎందుకట్లా యునో మళ్ళా మళ్ళీ కూడా అవుతుంది వాళ్ళకి వెంట వెంటనే టైం పడుతుంది కదా యా అవును మీరు చెయ్యరా అంటే జర పాన్స్టర్ అయిదాం అనుకుంటున్నా జర ఇలాంటి చేతులు ఎన్ని పట్టుకోవాలేమో అంటే మన చేతులేదా అవి కూడా పట్టుకోవాల్సి వస్తుంది అవి అయితే మెత్తగా మస్తు మళ్ళా ఉంటుంది తెలుసా మీరు కిలకిలా నవ్వుతుంటే మా వాళ్ళు లేదు పాపం మా వాడు ఆగరు ఆగు వాడు ఎక్కడికి పోతా పోతా అంటున్నారు పంపించాలని కానీ దానికి మీరు సహకరించాలి కానీ భయం అవుతుంది అంటే అలా బక్కడైతే ముద్దు పెట్టా స్వాతి నాయుడుకి ముద్దు పెట్టా అంతేరా ముద్దు పెడితేనే మనది తెలుసు కదా యా వెరీ స్ట్రాంగ్ మనం పెట్టి గంట సేపు అన్న కానీ అది గంటన్నర కారాలి అది గంటన్నర కారాలి అయితే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో కూడా అటెంప్ట్ చేయొచ్చు తర్వాత ఒకళ్ళు అంత త్రీసమ్ అంటురా ముగ్గురుతోనా త్రీసమ్ అంటురా ముగ్గురుతోనా ఆ ఛాన్స్ ఇంకా రాలేనా ఒక పారు ముగ్గురు అది నువ్వు ఎలాగో పోర్న్ స్టార్ అవుతా అంటున్నావు కదా అప్పుడు ఖచ్చితంగా మనం ఒక ముగ్గురు నలుగురు ఒకేసారి చేసేద్దాం మీరు కూడా వస్తారు అప్పుడు వస్తాను ఏం కూడా ఏముంది కానీ ఇప్పుడు కొత్త అబ్బాయితో స్వాతి నాయుడు అదే కదా అంటే పోర్న్ స్టార్కి మరి అంటే ఇక్కడ డిమాండ్ ఉంటుందా లేకపోతే ఉండదా మన దగ్గర ఏందబ్బా అన్ని ఇల్లీగల్ ఇల్లీగల్ ఉంది ఇంకే ఇక్కడ వడ్బరంగే బ్యాంక్ ఒక అట్లా బ్యాంక్ అసలు ఉంటారు ఎవ్రీథింగ్ తెలుసా డైరెక్ట్ సెక్స్ కంటే కూడా మనం ఇట్లా మసాజ్ చేస్తూ సెక్స్ చేస్తే ఫుల్ ఆఫ్ మూడ్ ఎవరు అమ్మాయి నాకు వద్దు వద్దు అన్నా మీకు ఓకే వద్దు కదా జస్ట్ మసాజ్ రిలాక్స్ చేస్తే ఫుల్ మూడ్ అయిపోతారు వాళ్ళు అయితే కూర్చో అంటే ఇక్కడ కూర్చొని ఇవి చూస్తుంటే